ప్రియమైన సహోదరి సహోదరులకు, కావలిపట్టణ వెంగళరావు నగరు శాలెం క్రైస్తవ ప్రార్థనా మందిరం తరపున ప్రేమ వందనములు. శాలెం క్రైస్తవ ప్రార్థనా మందిరం ద్వారా బ్రదర్ జి శాలెం గారు మనకు దైవ వర్తమానమును అందిస్తారు. కావున మీరు దేవుని యొక్క వాక్యము విని ఆశీర్వాదములు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపొస్తలుడైన పౌలు కొలొస్సయులకు రాసిన పత్రిక 4:7 చదువుకుందాం. ప్రియ సహోదరుడును, ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును, నా తోడి సేవకుడునైన తుకీకు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియచేయును. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యమయ్యున దేవ, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడమని ప్రియ తండ్రి, ఒట్టి మాటలు వ్యర్థమైన మాటలు కలిపి చేర్పే బోధన తేక, మీ సత్యవాక్యమును మాత్రమే వివరించగలిగే జ్ఞానమును ఆత్మ నడిపింపును మీ యొక్క బలహీనుడైన దీనదాసునికి అనుగ్రహించమని, కార్యక్రమమును వీక్షించుచున్న మా ప్రియ సహోదర సహోదరులు మీ వాక్యము చేత తృప్తిపరచబడినట్లుగా మీ కృపను పాలించమని ఈ మనవులు మా ప్రభువును, రక్షకుడును, మీ అద్వితీయ కుమారుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడినటువంటి ఈ వాక్య భాగమును మనము ధ్యానించుటకు ముందుగా ఈ వచనము యొక్క నేపథ్యాన్ని మనం ప్రధానంగా పరిశీలన చేద్దాం. ఈ పత్రికను ఎవరు రాశారంటే అపొస్తలుడైనటువంటి పౌలు భక్తుడు రాశాడు. ఏ సంవత్సరంలో రాశాడు అంటే క్రీస్తు శకం 62 రాశాడు. కొలొస్సయులకు ఈ పత్రికను వ్రాయుటకు ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, కొలొస్సై సంఘములో ఉన్నటువంటి ఎపఫ్రా మరియు మరికొంతమంది సహోదరులు దేవుని యొక్క వాక్యమునకు విరుద్ధమైనటువంటి, దేవుని వాక్యము ఏమి చెబుతూ ఉందో ఆ సత్యము కాక ఇతర వేరే విషయములను సంఘస్థులకు తెలియపరుస్తూ ఉండడం ద్వారా, బోధిస్తూ ఉండడం ద్వారా దేవుని యొక్క అసలైనటువంటి సత్యపూర్వకమైనటువంటి వాక్యం ప్రకటించబడటం లేదు. ఆ కారణము అపొస్తలుడైనటువంటి పౌలుకు తెలిసి ఆయన ఇట్టి దుర్బోధను, సత్య విరుద్ధమైన, వాక్య విరుద్ధమైన, ప్రభువునకు వ్యతిరేకమైనటువంటి ఆ బోధను ఖండించుటకు, వారిని హెచ్చరించుటకు ఈ పత్రికను పౌలు భక్తుడు వ్రాస్తాడు. కొలొస్సీ పత్రికలో అనేకమైనటువంటి ప్రాముఖ్యమైన సంఘపరమైనటువంటి హెచ్చరికలు ఉన్నాయి, అంశములు దాగి ఉన్నాయి. వాటి ద్వారా విశ్వాసులు ఎంతగానో బలము పొందుకుంటారు. అయితే ఈ దినాన మనం ధ్యానించబోతున్నటువంటి అంశము ఒక వ్యక్తిని గురించి. ఆయన ఎవరంటే 7 మనము అతనిని చూస్తాం. ఆయన గురించి అపొస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఏమని వర్ణిస్తూ ఉన్నాడంటే, ప్రియ సహోదరుడును, ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును, నా తోడి సేవకుడును. ఈ 3 గుణలక్షణాలు కలిగినటువంటి ఆ వ్యక్తి మరెవరో కాదు, తుకీకు. తుకీకు అనేటటువంటి పేరునకు అర్థం అదృష్టవంతుడు అని అర్థం. వాస్తవానికి ఈ లోకంలో సంపద కలిగినటువంటి వారిని అదృష్టవంతులు అంటారు, సౌందర్యము కలిగినటువంటి వారిని అదృష్టవంతులు అంటారు, ఆరోగ్యం కలిగినటువంటి వారిని అదృష్టవంతులు అంటారు. రకరకాల అదృష్టాలు ఈ లోకంలో ఉన్నాయి, కానీ వాక్యానుసారంగా ప్రభు పిల్లలమైనటువంటి మనకు కలిగిన అత్యంత ప్రాముఖ్యమైన అదృష్టం ఏమిటంటే, ఆయన రక్షణకు పాత్రులం కాగలుగుటం. ఆయన అనుగ్రహించినటువంటి ఈ గొప్ప పరలోక స్వాస్థ్యానికి వారసులం కాగలుగుటమే మనకు ప్రభు అనుగ్రహించినటువంటి గొప్ప అదృష్టం. ఇది దేవుని కృప, దేవుని యొక్క దయ. తుకీకు కూడా అదృష్టవంతుడే. కారణం ఏంటంటే, అతడు దేవుని ప్రణాళికలో ఉన్నవాడు. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమలో ఏర్పరచబడినటువంటి వాడు, ఆయన పరిచర్య కొరకై నియమితుడైనటువంటి వాడు, ప్రభువులో నమ్మకమైన వాడు.
అట్టి అదృష్టవంతుడు అని అర్థము వచ్చు తుకీకును గురించి ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. తుకీకులో మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఆ అంశములను మన జీవితంలోనూ కూడా కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి భక్తుడు ప్రతి విశ్వాసి మనకు ఒక చక్కటి మాదిరిగా ఉంటూ ఉన్నారు. ఏ వ్యక్తినైనా మనం చూచినప్పుడు రెండు విషయాలను మనం తెలుసుకుంటాం. ఒకటి, ఆ వ్యక్తిని చూచినప్పుడు అతడు మంచివాడైతే ఎలా జీవించాలనో మనం నేర్చుకుంటాం. అదే వ్యక్తి చెడ్డవాడైతే ఎలా జీవించకూడదో మనం నేర్చుకుంటాం. మరి తుకీకు జీవితమును మనము ధ్యానం చేసినప్పుడు అతనిలో ఉన్నటువంటి ఆత్మీయ సుగుణాలను మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా తుకీకు ఎలాంటి వాడై ఉన్నాడంటే, అపోస్తుల కార్యముల గ్రంథం 20:4-5 చదువుతాను, గమనించండి. మరియు పుర్రు కుమారుడును బెరయా పట్టణస్థుడునైన సోపత్రును తెసలోనికైలలో అరిస్తర్కును సెకుందును దెర్బే పట్టణస్థుడైన గాయును తిమోతియును ఆసియా దేశస్థులైన తుకీకు త్రోఫీను అతనితో కూడా వచ్చిరి. వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకొని ఉండిరి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడినటువంటి ఈ వాక్య భాగమునకు ముందుగా మనం కొంత నేపథ్యాన్ని తెలుసుకుందాం. 20 ప్రారంభ వచనంలో మనము చూచినప్పుడు అల్లరి అణిగిన తరువాత అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఏమి అల్లరి జరిగిందంటే, ఎఫెసు పట్టణంలో అపోస్తులైనటువంటి పౌలు ద్వారా కొంతమంది పురుషులు యేసుక్రీస్తు ప్రభు నామమున బాప్తిస్మము పొందుతారు. వారు 12. ఆ తరువాత పౌలు వారిపైన చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఆ తరువాత అక్కడ ఒక గొప్ప అల్లరి చెలరేగుతుంది. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు కంసాలివాడు. ఆ కంసాలివాడు చేసినటువంటి పని ఏమిటంటే, అతని యొక్క వ్యాపారానికి పౌలు భక్తుడు ఆయన యొక్క శిష్యులు కూడా అడ్డం తగులుతూ ఉన్నారని చెప్పి, అతని ప్రధానమైనటువంటి వ్యాపారం ఏమిటంటే విగ్రహాలను తయారు చేసి అమ్మేటటువంటి వాడు. కంసాలివాడు కాబట్టి లోహములతో విగ్రహాలను తయారు చేసి అతడు అమ్ముకొని వ్యాపారం చేసి ధనమును సంపాదించి జీవనాన్ని సాగించేవాడు. ఆ వ్యక్తి పౌలు భక్తుడు చేస్తున్నటువంటి ఈ యొక్క దేవుని పరిచర్యను బట్టి ఎంతగానో హృదయంలో ఆగ్రహము చెందినటువంటి వాడై, పౌలు మీద అతని శిష్యుల మీద తిరుగుబాటు చేయటానికి కొంతమంది ప్రజలను ఏర్పాటు చేసుకుంటాడు. పౌలు మీద ఆయన యొక్క శిష్యుల మీద విపరీతముగా అధికారులకు ఫిర్యాదులు చేస్తాడు. ఆ తరువాత నాటకశాలలో కొంతమంది శిష్యులను వారు పట్టుకుంటారు. గొప్ప అల్లరి రేగుతుంది. పౌలు కూడా నేను అక్కడికి వెళతాను అని చెప్తే పౌలుని ఆయన యొక్క శిష్యులు అక్కడికి వెళ్ళనివ్వకుండా అడ్డు తగిలి వారిస్తారు. ఆ అల్లరంతా కూడా జరిగిపోయిన తరువాత పౌలు కంటే ముందుగా కొంతమంది సహోదరులు ఒక ప్రదేశానికి వెళతారు. ఆ ప్రదేశం ఏమిటో ఇందాక మనం చదువుకునేటువంటి లేఖన భాగంలో చూడగలం. అపోస్తులు కార్యముల గ్రంథంలో మనము చూచినప్పుడు 5వ వచనములో 20వ అధ్యాయంలో వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకొని ఉండిరి. త్రోయకు వెళ్ళిపోయారు అక్కడ నుండి. ఎవరికంటే ముందుగా వెళ్ళిపోయారంటే అపోస్తులైన పౌలు భక్తుడి కంటే ముందుగా వెళ్ళిపోయారు. వారెవరనే విషయాన్ని మనం 4వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. వారెవరనగా పుర్రు కుమారుడైనటువంటి బెరయా పట్టణస్థుడునైన సోపత్రు, తెసలోనికైలలో ఉన్నటువంటి అరిస్తర్కు, సెకుందు, దెర్బే పట్టణస్థుడైన గాయు, మరి అదేవిధంగా తిమోతి, ఆసియా దేశస్థులైన తుకీకు, త్రోఫీము అనేటటువంటి వారందరూ కూడా పౌలు భక్తుని కంటే ముందుగా త్రోయనకు వెళ్ళిపోయారు. త్రోయనకు వెళ్ళిపోయి వారు చేసినటువంటి పని ఏమిటంటే, 5వ వచనం చివరి భాగంలో చూచినప్పుడు వారు పౌలు కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. ఇది తుకీకులో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం. తుకీకు ఎటువంటి వాడంటే కనిపెట్టుకొని ఉండువాడు. తుకీకు పౌలు యొక్క రాకడ కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు.
పౌలు కంటే ముందుగా త్రోయకు వెళ్ళిపోయాడు. ఇక్కడ ముందుగా వెళ్ళటం అనేటటువంటి మాటను మనం ప్రధానంగా చూచినప్పుడు అది తుకీకు ఆసక్తి కలిగినటువంటి వాడనే విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉంది. గమనించండి, ఎంత గొప్ప భక్తిపరుడో ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా ఉండాలని, ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. తుకీకు ఆసక్తి విషయంలో మాంద్యుడు కాడు, ఆత్మ విషయంలో తీవ్రత కలిగినటువంటి వాడు, దేవుని పని పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాడు, దేవుని సేవకులకు పరిచర్య చేసేటటువంటి వాడు. దేవుని పని అంటే వెనకడుగు వేసేవాడు కాడు, దేవుని పని అంటే అలసత్వం వహించేవాడు కాడు, దేవుని పని అంటే సాకులు చెప్పేవాడు కాడు, దేవుని పని అంటే తప్పించుకునేవాడు కాడు. అటువంటి తుకీకు పౌలు కంటే ముందుగా వెళ్ళిపోయాడు. గమనించండి, ఈనాడు దేవుని సంఘాల్లో కానీ దేవుని మందిరాల్లో కానీ నియామక కూడికలకు లేదంటే ఏదైనా సభలకు ఏ వ్యక్తి అయితే ప్రకటించబడినటువంటి సమయమును కంటే కూడా ముందుగా వచ్చి మోకరించి ప్రార్థనలో సిద్ధపడుతూ ఉన్నాడో అట్టి వ్యక్తి విశేషంగా దేవుని యందు ఆసక్తి కలిగిన వాడనే విషయాన్ని ఆయన యొక్క చర్యలను బట్టి, ప్రవర్తనను బట్టి మనం తెలుసుకొనగలం. అలాగే తుకీకు కూడా పౌలు కంటే ముందుగా త్రోయకు వెళ్ళిపోయి పౌలు కొరకు కనిపెడుతూ ఉన్నాడంటే తుకీకు ఎంతటి శ్రద్ధ కలిగిన వాడో ఒకసారి ఆలోచన చేద్దాం. రెండవదిగా మనం చూసినప్పుడు అతడు ఎలా ఉన్నాడంటే పౌలు యొక్క రాకడ కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు, నిరీక్షిస్తూ ఉన్నాడు. అలాగే మనం కూడా ప్రభు యొక్క వారసులం, ప్రభు యొక్క పిల్లలమై ఉండగా యేసుక్రీస్తు ప్రభు వారు రేపు మేఘారూఢుడై రాబోతూ ఉన్నాడు. ఆయన మేఘముల మధ్య వస్తున్నటువంటి ఆ సమయాన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ దినము కొరకు మనము ఎప్పుడూ కూడా మెలకువగలిగి కనిపెట్టుకొని ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. కారణం ఏంటంటే ఈ లోకం అనేది శాశ్వతం కాదు. ఎంత సంపాదించినా, ఏం కలిగి ఉన్నా ఒకనొక రోజున ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాల్సిన వారమే. అయితే ఈ లోకం పైన శాశ్వతమైనటువంటి ప్రేమ మమకారం మనం కలిగి ఉంటే అది ఎంతో వేదనకు, దుఃఖానికి, ఈ లోకాన్ని విడిచిపెట్ట వీలు లేనంత బలవంతంగా ఆ యొక్క బంధం మనలను పట్టుకొని ఆపి ఉంచుతుంది. అలా కాకుండా లోకం పైన కాక ప్రభు పైన మన దృష్టిని, మన గురిని కానీ పెట్టుకొని ఉంటే మనం ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉంటాం. ప్రభు కొరకు కనిపెట్టుకొని ఎదురు చూచినటువంటి వాళ్ళల్లో ముందు చూపు కలిగి జాగ్రత్త కలిగినటువంటి వారిని ఏమని విభజించారు, ఏమని సంబోధించారంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూచినప్పుడు వారిని బుద్ధి కలిగిన వారిని సంబోధించారు. అలా కాకుండా ప్రభు యొక్క రాకడ కొరకు ఎవరైతే నిరీక్షణ కలిగి లేరో, ముందు చూపు కలిగి లేరో, అట్టి వారిని బుద్ధి లేని వారిని సంబోధించారు. మరి ప్రియమైన సహోదరుడా, సహోదరి, తుకీకు ఎటువంటి వాడు కనిపెట్టుకొని ఉన్నాడంటే అతడు బుద్ధి కలిగినటువంటి వాడు. మరి ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం ఈ సమయంలో ఆలకించుతున్నటువంటి నీవు ఎటువంటి వాడవు, ఎటువంటి సహోదరివి ఒకసారి ఆలోచన చేద్దాం. బుద్ధి కలిగిన వాడవా, బుద్ధి కలిగిన దానవా, బుద్ధి లేని వాడవా, బుద్ధి లేని దానివా, ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభువు రాకడ కొరకు మనం కనిపెట్టుకొని ఉండకపోతే ఆయన ఒకనొక దినాన దొంగవలే వస్తాడు, చెప్పకుండా వస్తాడు. ఆ క్షణాన ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో, ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన కొరకు నిరీక్షిస్తూ ఉంటారో, ఎదురు చూస్తూ ఉంటారో, ఆసక్తి కలిగి ఉంటారో, అట్టివారు మాత్రమే ఆయనతో కూడా కొనిపోబడతారు. తగ్గినటువంటి వారందరూ కూడా ఇక్కడ విడువబడతారు. మహాశ్రమల కాలం, భయంకరమైనటువంటి శ్రమల కాలం కాచుకొని ఉంది. భయంకరమైనటువంటి వేదనలు కాచుకొని ఉన్నాయి. ఆ పరిస్థితులు మనకు వద్దు. మనము కూడా తుకీకు వలె కనిపెట్టుకొని ఉందాం. ఏమి కనిపెట్టుకొని ఉండాలి, ఎవరిని కనిపెట్టుకొని ఉండాలి, దేనిని కనిపెట్టుకొని ఉండాలి? రూతు గ్రంథం 2:9 వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను, నీకు దాహమగునప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. బోయాజు మాట్లాడుతూ ఉన్నాడు పరదేశురాలైనటువంటి, మోయాబియురాలైనటువంటి రూతుతో. ఈ గ్రంథమును మనం చదివినప్పుడు ఆ యొక్క చరిత్ర అంతా కూడా మనకు అర్థమవుతుంది. రూతు యొక్క అత్తమామల పేరు ఎలీమెలకు, నయోమి. ఇద్దరు కుమారులు కిలియోను, మహలోను వెంట పెట్టుకొని బెత్లెహేమ్లో కరువు వచ్చినప్పుడు వారు మోయాబు దేశానికి వెళ్ళారు. అక్కడ 10 సంవత్సరాలు ఉన్నారు. మహలోను, కిలియోన్లకు వివాహములు చేశారు. ఇద్దరు కోడళ్ళను కూడా సంపాదించుకున్నారు. వారి పేరు రూతు మరియు ఓర్పా. ఆ తర్వాత కొంతకాలమైనాక వారందరూ కూడా పురుషులు, అనగా ఎలీమెలకు, మహలోను, కిలియోన్లు మరణించారు. ఆ తర్వాత స్త్రీలు మిగిలిపోయారు.
ఓర్పా మోయాబు దేశంలో ఉండిపోయింది. రూతు మాత్రం నయోమితో కలిసి బెత్లహేమునకు వచ్చింది. బెత్లహేములో ఎవరు ఆశ్రయిస్తారు అని చూచినప్పుడు నయోమి యొక్క బంధువుడు ధనవంతుడు ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు మంచి యవనస్తుడు, సత్ప్రవర్తన కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి చేత మంచి సాక్ష్యమును సంపాదించుకున్నవాడు. ఆ బోయాజీ యొక్క పొలంలోనికి వెళ్ళి పరిగెను ఏరుకొని ఆ రాత్రికి వారు భోజనం చేయటానికి అవసరమైనటువంటి ధాన్యాన్ని కూర్చుకోవటానికి రూతు బెత్లహేములో ఉన్నటువంటి బోయాజీ యొక్క పొలంలోనికి వెళుతుంది. బోయాజు రూతు ఆమె అత్తకు చేసినదంతా కూడా విని ఆమెను ఒక పవిత్రమైనటువంటి సంబోధనతో సంబోధిస్తాడు. నా కుమారి, నీవు భయపడవద్దు, నీవు ఈ పొలంలోనే పరిగెను ఏరుకో, ఎట్టి పరిస్థితుల్లో వేరొకరి పొలంలోనికి వెళ్ళవద్దు, నిన్ను ముట్టకూడదని నేను యవనస్తులకు ఆజ్ఞాపిస్తాను అని చెప్పి ఒక చక్కటి మాటను రూతుతో పలుకుతాడు. ఆ మాట ఏమిటంటే, గమనించండి, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించు. నీవు ఎవరిని కనిపెట్టుకొని ఉండాలి, దేనిని కనిపెట్టుకొని ఉండాలంటే చేనును కనిపెట్టుకొని ఉండాలి, అనగా పొలమును కనిపెట్టుకొని ఉండాలి. పొలము జీవము కలిగినటువంటి దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది. మరి ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రియమైనటువంటి విశ్వాసి, మనము ప్రభువు యొక్క సంఘాన్ని కనిపెట్టుకొని ఉండాలి. సంఘమునకు ప్రయోజనకరంగా ఉండాలి. మన కృపావరాలను ప్రధానంగా ప్రభువునకు ఉపయోగించే వారమై ఉండాలి. జాగ్రత్తగా గమనించండి, ఆ చేను ఎలా ఉందంటే కోసేటటువంటి వారు పని కలిగి పని చేస్తున్నటువంటి చేనుగా ఉంది. అంటే పని ఉన్నటువంటి చేనుని నీవు కనిపెట్టుకొని ఉండాలి. ఎక్కడైతే దేవుని యొక్క పరిచర్య నమ్మకంగా జరుగుతూ ఉందో, ఎక్కడైతే దేవుని యొక్క వాక్యము వాక్యముగా ప్రకటించబడుతూ ఉందో, ఎక్కడైతే సత్యము సత్యముగా ఉన్నదో, ఎక్కడైతే వాక్యానుసారమైన క్రమము క్రమముగా ఉన్నదో, దేవుని యొక్క సన్నిధానం దేవుని యొక్క మహిమ ఏ మందిరములో ఏ సంఘములో అయితే ఉందో ఆ సంఘాన్ని మనం విడిచిపెట్టకుండా కనిపెట్టుకొని ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. గమనించండి, ప్రభును ప్రియమైన సహోదర సహోదరులారా, నేటి దినాన ఏ సంఘంలో అయితే ప్రజా సంఖ్య ఎక్కువగా ఉన్నదో ఆ సంఘానికి మనం గ్రుడ్డిగా వెళ్ళిపోవడం కాదు, కానీ అక్కడ వాక్యము వాక్యముగా ఉన్నదా, వాక్యానుసారమైన క్రమము అక్కడ మనకు కనబడుతూ ఉందా, సత్యము సత్యముగా ఉన్నదా, అక్కడ ప్రభువు యొక్క సన్నిధానం ప్రధానంగా మనం చూస్తూ ఉన్నామా, ప్రభువుని గూర్చినటువంటి భయభక్తులు ఆ సంఘంలో ఉన్నాయా లేవా అనేటటువంటి విషయాలను మనం ప్రధానంగా తెలుసుకొని పరిశీలన చేసి అన్నిటినీ బేరీజు వేసుకుని ఆ సంఘానికి వెళ్ళి అక్కడ మనం నాటబడిన వారమై ఎదిగి ఫలించి అభివృద్ధి చెందాలి. ఆ సంఘాన్ని మనం కనిపెట్టుకొని ఉండాలి. కారణం ఏంటంటే ఆ సంఘము వర్ధిల్లుటకు ప్రధానమైన కారణం ఏంటంటే ఆ పొలంలో ఎవరున్నారంటే పనిచేసేవారు ఉన్నారు. ఎక్కడైతే పని కలిగినటువంటి సేవకులు పొలంలో ఉంటారో ఆ సంఘము 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలిస్తుంది, అభివృద్ధి చెందుతుంది. పని కలిగి ఉండడం అంటే ప్రతి వారికి ఇవ్వబడినటువంటి పనిని సక్రమంగా నిర్వర్తించడమే. ప్రార్థన చేసేటటువంటి వారు, కన్నీరు విడిచేటటువంటి వారు, వాక్యమును ప్రకటించేటటువంటి వారు, చక్కగా పాటలు పాడేటటువంటి వారు, ప్రభు యొక్క సన్నిధానమును వచ్చినటువంటి సోదర సోదరీలకు ప్రతిబింబింప చేసేటటువంటి వారు, ఆ వాతావరణం ఆ ఆత్మీయమైనటువంటి దేవుని యొక్క వాతావరణం ఏ సంఘములో అయితే ఉంటుందో ఆ సంఘమును కనిపెట్టుకుని ఉండాలి. ఆ వాతావరణం ఎవరి వలన వస్తుందంటే ఏ సంఘములో అయితే నమ్మకస్తులైనటువంటి పరిచారకులు పనివారు ఉంటారో అక్కడే వస్తుంది. మరి ప్రియమైన సోదరుడా, సోదరి, నీవు నేను అట్టి పొలాన్ని కనిపెట్టుకొని ఉండాలి, అట్టి సంఘాన్ని కనిపెట్టుకొని కాచుకొని ఉండాలి. పని జరుగుతూ ఉన్నటువంటి పొలములో మనము కనిపెట్టుకొని ఒక పని చేయాలి. ఆ పని ఏమిటో మనం చూసినప్పుడు రూతు గ్రంథం 2:9 చూడగా, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. అంటే ఇక్కడ పనివారు ఎలా ఉన్నారు, ఇతరులకు మాదిరిగా ఉన్నారు, ఇతరులను ప్రభువు నొద్దకు నడిపించేవారుగా ఉన్నారు. అట్టి సంఘములో నాటబడినటువంటి మనము, అట్టి సంఘమునకు ప్రభు కృప ద్వారా చేర్చబడినటువంటి మనం కూడా ఏం చేయాలంటే వారిని వెంబడించాలి. మనము మౌనముగా ఉండి
దేవుని యొక్క మందిరమునకు వెళ్ళి మన తలాంతులను ఉపయోగించకుండా, మన యొక్క బలాన్ని ఉపయోగించకుండా, మన యొక్క సమయాన్ని వెచ్చించకుండా, మనం కలిగి ఉన్నటువంటి బలాన్ని వెచ్చించకుండా అలా మనము మౌనంగా వెనక్కి తిరిగి వచ్చేస్తే మన ఆత్మీయ జీవితంలో ఎటువంటి ఎదుగుదల ఉండదు, అభివృద్ధి ఉండదు. కనుక ప్రియమైన సోదర సోదరులారా, పని చేయుచున్నటువంటి వారిని మనం వెంబడించాలి. ఏ పని చేయకుండా ఉన్నటువంటి వారిని మనం మాదిరిగా తీసుకోకూడదు, వాళ్ళను మనం వెంబడించకూడదు. వాళ్ళను చూచి పని చేసేటటువంటి మనము కూడా పని చేయకుండా వెనకడుగు వేయకూడదు. ఎవరిని కనిపెట్టుకొని ఉండమంటూ ఉందంటే దేవుని వాక్యం పని చేసేటటువంటి వారిని కనిపెట్టుకొని ఉండమంటూ ఉంది. ఎవరిని వెంబడించమంటూ ఉందంటే దేవుని వాక్యం పని చేసేటటువంటి వారిని వెంబడించమంటూ ఉంది. అంతేకాక పని చేయక సోమరుల వలె ఉండేటటువంటి వారు, పని చేయక కేవలం సంఘాలలో సమస్యలను మాత్రమే సృష్టించేటటువంటి వారు, పని చేయకుండా సంఘము పైన అధికారము కలిగి ఉండాలి అనేటటువంటి భావన కలిగి ఉండేటటువంటి వారిని ఎవరూ కూడా వెంబడించిన అవసరం లేదు. మాత్రమే కాకుండా వారిని మార్గదర్శకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అట్టి వారి వలన ప్రభువు నామం దూషించబడుతుంది, ప్రభువు ఎంతగానో నొచ్చుకుంటూ ఉంటారు. ప్రియమైన సోదర సోదరులారా, గమనించండి, పని చేయువారిని కనిపెట్టి మనము వెంబడించాలి. తుకీకు పౌలుని వెంబడిస్తూ ఉన్నాడు, పౌలు కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. కారణం ఏంటంటే పౌలు ప్రభువు యొక్క నమ్మకమైన పరిచారకుడు, పౌలు ప్రభువు యొక్క పరిచర్యలో బలంగా వాడబడుచున్నవాడు, ప్రభువు కొరకు ఏవి నష్టములో వాటిని లాభములుగా ఎంచుకున్నవాడు, ఏవి లాభములో వాటిని నష్టములుగా ఎంచుకున్నవాడు. మరి లేకుంటే రోమా ప్రభుత్వంలో ఉన్నతమైనటువంటి ఉద్యోగం, ధర్మశాస్త్రం అంతా కూడా అవపాసన పట్టినటువంటి వాడు, ఎంతో సంపాదించాలంటే సంపాదించుకోగలిగినటువంటి వాడు, తండ్రి కూడా వ్యాపారస్తుడే, ఇటువంటి పౌలు ప్రభువు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఏవి లాభకరములో లోకానికి అవి నష్టములుగా ఎంచుకున్నాడు. ప్రభువు కొరకు అన్నిటిని విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తున్నాడు కాబట్టి అతనిని చూచినటువంటి తుకీకు కూడా ఆయన కొరకు కనిపెట్టుకుని పౌలుని వెంబడిస్తూ ఉన్నాడు. మరి ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనం కూడా మన కొరకు సర్వస్వాన్ని విడిచిపెట్టి లోకంలో మన పాపాల కొరకు మరణించడానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించే వారమై ఉండాలి. ఈ విషయాన్ని ప్రధానంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇది మొదటి విషయం. ఎవరైతే కోస్తూ ఉన్నారో, పని చేస్తూ ఉన్నారో, అట్టి పొలములో మనము చేర్చబడి ఆ పని చేయు వారిని వెంబడించాలి. వారి మాదిరిగా మనం కూడా పని చేయాలి, వారి మాదిరిగా మనం కూడా ప్రయాసపడాలి, వారి మాదిరిగా మనం కూడా పరిచర్య చేయాలి. మనము ఎక్కడ ఉన్నవారం అక్కడే నిలిచిపోవటానికి దేవుని యొక్క వాక్యం ఎంతమాత్రం సమ్మతించడం లేదండి. పాలు తాగే శిశువు ఆ తర్వాత ఎదిగిన తర్వాత అన్నం తింటాడు, అలాగే విశ్వాసి కూడా రక్షించబడినటువంటి తొలినాళ్లలో పరిచర్య చేయు వారిని చూచి, వారిని ఆదర్శంగా తీసుకొని, వారిని వెంబడించి మనము కూడా పరిచర్య నేర్చుకొని ప్రభువులో బలమైనటువంటి నమ్మకమైనటువంటి పరిచారకులముగా తుకీకువలే ఉండాలనేది ప్రభు యొక్క ఆశ. మొదటిగా మనము దేవుని యొక్క సంఘాన్ని, వారిని కనిపెట్టుకొని ఉండాలి. రెండవ మాటను మనము చూచినప్పుడు ఎవరిని కనిపెట్టుకొని ఉండాలి అనేటటువంటి విషయాన్ని చూద్దాం. లూకా సువార్త 2:38, ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. 84 వయసులో ఉన్నటువంటి వృద్ధురాలైనటువంటి అన్నమ్మ ఉపవాస ప్రార్థనలతో యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుకొని ఉంది. అలాగైతే ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనం కూడా ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండాలని ఈ యొక్క సమయంలో తెలుసుకుంటూ ఉన్నాం. తుకీకు కనిపెట్టుకొని ఉన్నాడు, నీవు నేను కూడా కనిపెట్టుకొని ఉందాం. మరొక లక్షణం చూద్దాం. తుకీకు ఎలాంటి వాడంటే కొలసీ పత్రిక 4:7. ప్రియ సహోదరుడును, ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును. ఇక్కడ తుకీకు ఎలా ఉన్నాడంటే ఒక నమ్మకమైన పరిచారకుడుగా ఉంటూ ఉన్నాడు. తుకీకు నమ్మకమైన వాడు, ప్రభువు నమ్మకమైన వారిని బలా నమ్మకమైన మంచి దాసుడా అని మెచ్చుకునేటటువంటి వారు. మరి అటువంటప్పుడు మనం కూడా ప్రభువులో నమ్మకము కలిగి ఉండాలి. మనము ఎందులో నమ్మకముగా ఉండాలి అంటే దినవృత్తాంతములు 2:12 చదువుతాను, గమనించండి. ఆ మనుష్యులు ఆ పనిని నమ్మకముగా చేసిరి. ఇక్కడ ప్రధానంగా పని విషయంలో మనం నమ్మకం కలిగి ఉండాలి. మరి ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రభు ఏ పనిని నీకు అప్పగించారు? చేయుచున్నటువంటి ఉద్యోగంలో, ఒక కుటుంబ పెద్దగా బాధ్యతల్లో, ఆ తర్వాత సంఘములో ఇయ్యబడినటువంటి ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి స్థానం, అది పెద్ద కావచ్చు, సేవకుడు కావచ్చు, పరిచారకుడు కావచ్చు, ఏ పనైనా
ఆ పని యందు మనం నమ్మకం కలిగి ఉండాలి. ప్రభువు ఎప్పుడు లెక్క అడిగినా ఆ లెక్కను నమ్మకంగా యథార్థంగా ఆయనకు అప్పగించే వారమై ఉండాలి. ఇది మొదటి విషయం. పని విషయంలో మనం నమ్మకం కలిగి ఉండాలి. రెండవదిగా మనం చూసినప్పుడు సామెతల గ్రంథం 11:13 చదువుతాను, గమనించండి. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. ఇక్కడ ప్రవర్తనలో మనం నమ్మకం కలిగి ఉండాలని చూస్తూ ఉన్నాం. నమ్మకమైన ప్రవర్తన, నమ్మకమైన స్వభావం, ఇతరుల రహస్యములను వారికి చెప్పడం, వీరి మీద కొండెములు మోసుకొని వెళ్ళి మరొకరికి చెప్పడం, వారి మీద వీరికి, వీరి మీద వారికి, ఆ సహోదరుడి మీద ఈ సహోదరుడికి, ఈ సహోదరి మీద ఆ సహోదరికి చెప్పేటటువంటి వారు ప్రభువు యొక్క బిడ్డలు, విశ్వాసులు అసలు కానే కాదు. వారు వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి ఉన్నవారు అసలు కాదని ఈ యొక్క వాక్యం ద్వారా, ఈ వచనం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి ప్రియమైన సహోదర సహోదరులారా, నమ్మకమైనటువంటి వారు ఏం చేస్తారంటే దాచిపెట్టేవారుగా ఉంటూ ఉన్నారు. నమ్మకమైన ప్రవర్తన కలిగిన వారు ఏం చేస్తారంటే దాచిపెట్టేవారుగా, అనగా ప్రేమను వృద్ధి చేయగోరు వారు రహస్యములను దాచిపెట్టునని వాక్యం చెప్తూ ఉంది. మరి నమ్మకమైన ప్రవర్తన మనం కలిగి ఉండాలి. ఇది రెండవ విషయం. తోటి సహోదర సహోదరుల గురించి మనం ఉన్నవి లేనివి కల్పించుకొని వారిని గురించి ఒక చర్చా గోష్ఠి పెట్టుకొని వారిని గురించి మాట్లాడుకుంటే మనకు ప్రయోజనమేముంది? ఎంత సమయం వృధా అవుతుంది? ఆ మాటలను బట్టి, ఆ ముసలమ్మ ముచ్చట్లను బట్టి ప్రభువు సంతోషిస్తాడా? ఆయన బిడ్డలు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని ఆయన చెవులు మన మధ్యన ఉంచినప్పుడు ఎటువంటి మాటలు మన ద్వారా ఆయన వింటూ ఉన్నారో ఒకసారి ఆలోచన చేద్దాం. మూడో విషయం చూద్దాం. దానియేలు గ్రంథం 6:4 అందుక ప్రధానులను, అధిపతులను, రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండ్రి కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దానియేలు పాలనలో నమ్మకముగా ఉంటూ ఉన్నాడు. మరి ప్రియమైన సోదరుడా సోదరి, కుటుంబ పాలన, ఉద్యోగములో పాలన, సంఘములో పాలన, ఈ పాలించేటటువంటి బాధ్యతలలో నమ్మకము కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం. పాలనలో నమ్మకము కలిగి ఉండాలి. నమ్మకమైనటువంటి వాడు ఒక ప్రభువు మెప్పు పొందుకునేటటువంటి గొప్ప భక్తుడుగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. తలాంతుల ఉపమానాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వారికి మరికొన్ని తలాంతులను ఇచ్చాడు, పాలించమన్నాడు, రాజులుగా నియమించాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అని మెచ్చుకున్నాడు. ఇలాగే నీవు నేను కూడా రేపు పరలోకంలో మెప్పు పొందాలంటే మనకియ్యబడిన పనిలో నమ్మకముగా ఉందాం, మన ప్రవర్తనలో నమ్మకముగా ఉందాం, మూడవదిగా పాలనలో నమ్మకము కలిగి ఉందాం. తుకీకు నమ్మకమైన పరిచారకుడు, తుకీకు వలె మనం కూడా నమ్మకం కలిగి ఉందాం. ఎఫెసి పత్రిక 6:21 మీరును నా క్షేమ సమాచారం అంతా తెలుసుకున్నట్టుకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకీకు నా సంగతులన్నీ మీకు తెలియచేయును. తుకీకు ఈ వాక్య భాగంలో మనకు నమ్మకమైన రాయబారిగా ఉంటూ ఉన్నాడు. బైబుల్ పండితులు చరిత్ర ఏం చెప్తుందంటే అపొస్తలుడైన పౌలు భక్తుడు తుకీకు ద్వారా ఎఫెసీ పత్రికను వ్రాసి పంపించినట్లుగా చరిత్ర చెబుతుంది. అంటే ఎంత నమ్మకస్తుడైన రాయబారి అయి ఉంటే ఒక పత్రికను పౌలు తుకీకు చేతికి అప్పగించి పంపిస్తాడు? మరి ఆలోచన చేద్దాం. మనం కూడా ఎవరికి రాయబారులమంటే కొరింథీయులకు రాసిన 2:5:20 చూసినప్పుడు మనము క్రీస్తుకు రాయబారులముగా ఉంటూ ఉన్నాం. మరి ప్రియమైన సహోదరుడా సహోదరి, నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడని సామెతల గ్రంథం చెప్తూ ఉంది. రాయబారి యొక్క పని ఏమిటంటే సమాచారమును ఉన్నది ఉన్నట్లుగా చేరవేయటం. ప్రభు అందించినటువంటి వాక్యమును మనము సత్యము సత్యము రీతిగా అందించాలి. ప్రభువు చెప్పిన దానిని చెప్పినట్లుగా చెయ్యాలి. నోవహు చేసినట్లు అంగుళం కూడా తేడా రాకుండా ఓడ నిర్మించాడు కదా, ఆయన చెప్పమన్నది చెప్పాలి. దేవుని యొక్క ప్రవక్తల వలె దేవుని పరిశుద్ధ గ్రంథంలో నాతాను ప్రవక్త దావీదు రాజైన అతడు భయము లేకుండా వెళ్ళి ప్రభువు చెప్పింది చెప్పినట్లుగా చెప్పాడు. చెయ్యమన్నది చెయ్యాలి, చెప్పమన్నది చెప్పాలి, ఉండమన్నట్లు ఉండాలి. ఇది రాయబారుల యొక్క లక్షణం. మరి మనం ప్రభువుకు రాయబారులముగా ఉంటూ ఉన్నప్పుడు మనము ఎవరి ఇష్టానుసారంగా ఉండాలి, ఎవరి చిత్త ప్రకారంగా ఉండాలి? మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఇష్టమును బట్టియే కదా మనం కూడా క్రీస్తుకు నమ్మకమైన రాయబారులముగా ఉందాం, మనుష్యులకు కాదు.
ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి రాయబారిగా ఉంటూ ఇక్కడ మాటలు అక్కడికి మోసుకునేటటువంటి రాయబారులముగా మనం ఉండకూడదు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనం ప్రభువు కొరకు నమ్మకమైన రాయబారులముగా ఉందాం. దేవుడు తన మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. నిత్య కృపా సత్య సంపూర్ణుడు అయిన మా తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రములు దేవా. వెత్తబడిన వాక్యమును నీరుకట్టి ఫలింపు చేయండి, అపవాది దొంగిలకుండా కంచివేసి కాపాడండి. మాతో మాట్లాడాడు, మీకు స్తోత్రాలు. మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ఆ మాటల ద్వారా అనేకులము మా జీవితములను పరిశీలన చేసుకుని సరిచేసుకున్నట్టుకు సహాయం దయచేయండి. అదే రీతిగా కార్యక్రమమును సమర్పిస్తున్న ప్రియులను, వారి కుటుంబమును చేయుచున్న పనులను ఆశీర్వదించండి. ఇంకను మీ సన్నిధానములో ఎదిగి ఫలించుటకు సహాయం దయచేయండి. టెడీ టీవీ ఛానల్ యాజమాన్యమును, సిబ్బందిని ఆశీర్వదించండి. మా ప్రియ తండ్రి, మీ సేవ చేస్తున్న సేవకులను, వారి కుటుంబములను ఆశీర్వదించండి. అదే రీతిగా మా ప్రియ ప్రభు కార్యక్రమమును వీక్షించుచు ఆయా ఇబ్బందుల్లో ఉన్నటువంటి మా ప్రియులు, వారి అవసరతల కొరకు ప్రార్థిస్తున్నాం. తగిన సమయంలో మీరే ప్రతిఫలం సమాధానం దయచేసి మీ నామమునకు మహిమ తెచ్చుకోనండి ప్రభువా. అదే రీతిగా స్థానిక సంఘమును, పరిచారకులను, పరిచర్య చేయుచున్న వారిని కూడా ఆశీర్వదించండి. ఇదిగో మా ప్రభువా, మీరు అనుగ్రహిస్తేనే ఏదైనా మేము పొందుకుంటాం, కానీ మా యొక్క బలమును బట్టి, మా యొక్క జ్ఞానమును బట్టి కాదు మా తండ్రి. మీరు అనుగ్రహిస్తున్న కృపకై స్తోత్రములు చెల్లిస్తూ, మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే, మరి యొక్క వర్తమానముతో టెడ్డీ టీవీ ప్రేక్షకుల ముందుకు రాగలిగే భాగ్యమును మాకు అందించమని ఈ మనవులు మా ప్రభువును, రక్షకుడును, మీ అద్వితీయ కుమారుడు నేను యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.